అధికారుల నిర్లక్ష్యంతో లబ్ధిదారులకు పంపిణీ చేసే కందిపప్పు పూర్తిగా పురుగు పట్టుకుపోయింది. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో అధికారులు లబ్ధిదారులకు పంపిణీ చేసే కందిపప్పును రేషన్ డీలర్లకు 24 నెలల క్రితమే పంపిణీ చేశారు. కానీ దాని లబ్ధిదారులకు పంపిణీ చేయమని ఆదేశాలు మాత్రం రేషన్ డీలర్లకు ఇవ్వలేదు. దీంతో ఆ పప్పు కాస్త పూర్తిగా పురుగు పట్టిపోయి ఉండడంతో డీలర్ షాపు యజమానిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కందుపప్పు పంపిణీలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, పప్పులోని పురుగు బియ్యంలోకి వస్తుందని, దీంతో రేషన్ లబ్ధిదారులు బియ్యం తీసుకోవడానికి ఆందోళన వ్యక్తం చేస్తున్నారని వాపోయారు. ఇకనైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ప్రజలకు నాణ్యమైన నిత్యావసర సరుకులు అందజేయాలని వారు కోరుతున్నారు. 2 సంవత్సరాలు 24 నెలల ఇక్కడనే ఉండిపోతుంది. జిఎస్ఓ ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఏం చెప్పారంటే, మాకు మీరు స్టాక్ ఎందుకు పెట్టుకున్నారు, పెట్టుకొని మీరు దీన్ని ఇలా ఎందుకు చూస్తున్నారు అని చెప్పి అడగడం జరిగింది. మరి ఇలానే ఉంది సార్, స్పందించడం లేదు. మరి మాకు ఈ పాసులు అట్టనే చూపిస్తుంది, ప్రజలకు ఇవ్వకమని ఇక్కడ అలాట్మెంట్ చూపిస్తలేరు. మరి ఏంది పరిస్థితి సార్ అంటే, మీరు అమ్మి డీడీ కట్టి డీడీ రూపంగా గవర్నమెంట్కు డబ్బులు వేయండి అని చెప్పారు. మరి ఈ పప్పును ఎవరు కొంటారు, ఎక్కడ తీసుకుంటారు, ఎవరికి అమ్మి, డబ్బులు ఎక్కడికి ఏం తెచ్చి నేను డీడీ కట్టగలను? మరి మీరే అందరూ స్పందించాలని కోరుకుంటున్నాను.